వెల్కమ్ బ్యాక్. జిహెచ్ఎంసీ సంబంధించి కూడా మనం సవాల్స్ చూస్తున్నాం. అటు అధికార ప్రతిపక్షాల నుంచి కూడా ఘాటైనటువంటి విమర్శలు అస్త్రాలు కూడా ఎలక్షన్స్ ముందు తీస్తున్నారు. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఛార్జ్ షీట్ లో ఏముండబోతుంది సూటిగా చెప్పండి. మేము సార్ 2016 ఎన్నికలలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో మీరు చేసినటువంటి పనులు 3500 కిలోమీటర్ల డ్రైనేజ్ చేస్తామన్నారు, 35 కిలోమీటర్లు వేయలేదు, హైదరాబాద్ లో 34 హైవేస్ కడతామన్నారు, బ్రిడ్జెస్ కడతామన్నారు, డల్లాస్ అంటే బ్రిడ్జ్లకు ఫేమస్, దానికోసం డల్లాస్ చేస్తానడు, చెయ్యలేదు. అట్లా నువ్వు హైదరాబాద్ లో 100,000 ఇండ్లు ఇస్తా, ఎవ్రీ ఇయర్ 20,000 ఇండ్లు ఇస్తా, మా దగ్గర యూట్యూబ్లు కూడా ఉన్నాయి, ఇంకేం మర్చిపోలేదు. యూట్యూబ్ ల ద్వారా ప్రజలకు, మీకు మీ ద్వారా ప్రజలకు మేము చూపిస్తాం నువ్వు ఎన్నెన్ని అబద్ధాలు ఆడినావు అనేది. హైదరాబాద్ లో ఎన్నెన్ని అబద్ధాలు ఆడి హైదరాబాద్ ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు. ఆ రోజు మేము ఎలక్షన్ ప్రచారం పోయినాం శ్రీఆర్ గారు, ఒక అంబర్పేట్ లోనో గోల్నాకాలోనో లేకపోతే ముషిరాబాద్ లో పోతే 1000 మంది ఆ అప్లికేషన్ ఫామ్ పట్టుకొని మాకు 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తారట కదా, మాకు ఓట్ వేస్తాం ఇద్దరికి జరగకుండా. మీరు 2 బెడ్రూమ్లు ఇల్లు ఇప్పటిదాకా 900 ఇల్లు కూడా మీరు హైదరాబాద్ ఇల్లే, మా బీజేపీ ఆఫీస్ వెనకాల ఇప్పుడు నేను కూర్చున్న ఇంటి ఆఫీస్ వెనకాలనే ఒక 500 ఇల్లు 300 ఇల్లు కట్టిండ్రు. మొత్తం హైదరాబాద్ లో మీరు నిర్మాణంలో ఉన్నాయి 2500 ఇల్లు మాత్రమే, అందులో నిర్మాణంలో ఉన్నాయి 100,000 ఇల్లు అసలు శంకుస్థాపన జరగలేదు హైదరాబాద్ లో. నువ్వు ఇచ్చింది 2000 ఇండ్లు ఇప్పటిదాకా, అది మన ఎవరికి ఇచ్చిన వారు ఏదంటే మన టీఆర్ఎస్ కార్యకర్తలకి. అందుకోసం ఇది 2వ పాయింట్ నేను చెప్పదలుచుకుంది, మీ వైఫల్యాలు ఎండగడతాం. మీరు ఎంఎంటీసీ రైలు ఎక్కడాకా తీసుకుపోతారో మీ మేనిఫెస్టో రాశారు, నేను ఇంకొకటి చదివి వినిపిస్తే మీ మేనిఫెస్టోలో మీ భాగవతం చాలా 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 పెద్దగా ఉంది. ఒక్కొక్క దాని 3800 కిలోమీటర్ల పొరుగైన పొడవైన రాష్ట్ర ప్రభుత్వం భాగవతాల గురించి మీరు మాట్లాడేటప్పుడు మీరు జన్ధన్ ఖాతాలలోకి డబ్బులు వేస్తా అన్నారు. ఏమైంది, ఏం తెచ్చిండ్రు, ఎంత నల్లధనం తెచ్చిండ్రు, డిమానిటైజేషన్ వల్ల ఏం సాధించిండ్రు మీరు మాట్లాడుతున్నారు? మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయబోతున్నారు, ఎంత మందిని మీరు ఏం చేసిండ్రు? మీరు జాతీయ స్థాయిలో మీ వైఫల్యాల గురించి మాట్లాడాలనా? ఎంత నల్లధనం తెచ్చిండ్రు, 3 లక్షల మంది కాదు శ్రీనివాస్ గారు మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి సరే, జిహెచ్ఎంసీ విషయంలో హైదరాబాద్ విషయంలో బీజేపీ ఏమైనా మాట తప్పిందా? ఆ విషయం అడగండి ఉంటే హైదరాబాద్ విషయంలో పరిధిలో గాని ఈ రాష్ట్రంలో గాని ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిండ్రా? అధికారం వాళ్ళు చేసే విమర్శలకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వాలలో వాళ్ళు సాధించింది ఏంది? జాతీయ స్థాయిలో వాళ్ళు సాధించింది ఏంది? జనరల్ అంశాలు వద్దు, ప్లీజ్ జనరల్ విషయాలు, జనరల్ డిస్కషన్ వద్దు, హైదరాబాద్ విషయం మీద మాట్లాడదాం. ఎస్ దేవేందర్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారు ప్లీజ్. ప్రకాష్ రెడ్డి గారు 1 మినిట్ రియాక్ట్ అవుతారు ప్లీజ్. కాదు ఇప్పుడు శ్రీనివాస్ గారే కాదు, ప్రకాష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారే కాదు, కేటీఆర్ గారు కూడా వాళ్ళు అడిగారు హైదరాబాద్ విషయంలో మేము 100 చెప్తాం కావాలంటే చేసిన పనులు కేంద్రం ఏం చెప్తుంది అని. దేవేందర్ రెడ్డి గారు మీరు రియాక్ట్ అవుతారు, జస్ట్ వస్తా, 100 చెప్తాం మేము అంటున్నారు వాళ్ళు, మీరేం చెప్తారు? ప్రకాష్ రెడ్డి గారు మిమ్మల్ని నేను ఏమంటున్నాను సార్, వాళ్ళకి అర్థం కావాలంటే మేము ఢిల్లీలో 30 సంవత్సరాలు మేము అధికారంలో లేని ఎమ్మెల్యే, మేము అధికారంలో రాలే 30 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వం లేదా 27 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వం లేదు, 99 మేము ఓడిపోతే ఇప్పటిదాకా మా అధికారంలో రాలే. కానీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటిదాకా మేము ఓడిపోలే. మమ్మల్ని శీలా దీక్షిత్ 15 సంవత్సరాల ముఖ్యమంత్రి కూడా, మన కేజ్రీవాల్ 7 సంవత్సరాల ముఖ్యమంత్రి కూడా, ఇంకా 3 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉంటాడు. ఇప్పటిదాకా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేము ఓడిపోలే, ఎందుకు ఓడిపోలేదో పోయి కనుక్కోమనండి. ఢిల్లీ పోతారు కదా మీ కేసీఆర్, మీ ఎంపీలందరూ కూడా ఎందుకు ఢిల్లీలో బీజేపీ గెలుస్తా కనుక్కోనండి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేము ఓడిపోలే ఇప్పటిదాకా, చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటిదాకా మేము ఓడిపోలే, బెంగళూరు మీ కావాలని ఓడగొట్టా అది కూడా ఎక్స్ట్రా విషయం ఓట్లు ఇక్కడ కూడా ఉన్నాయి, అట్లా ఓడిపోయారు. మేము 100 కార్పొరేటర్లు చేసిన బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు మేము అధికారంలో లేని సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు అబద్ధాలు చెప్పి మళ్ళీ అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలను దేవేందర్ రెడ్డి గారు ఇక్కడ మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీరు అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటిది హైదరాబాద్ లో చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్ హైదరాబాద్ విషయంలో హైదరాబాద్ నగర ప్రజలు ఇవాళ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు అవసరమైనటువంటి సమస్యలు తీర్చారా, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి, లేదా వారికి ఏం కావాలనేది కూడా కోరుకుంటారు. అలాంటి విషయంకి వచ్చినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయి అనే దానిపైన వారు చెప్తున్నారు. సో అవన్నీ వాటన్నిటిపైన కాంగ్రెస్ ఏం చెప్పబోతోంది ఈ రోజుకి?
అంటే వంద వంద అబద్ధాలకి పేటెంట్ ఎవరు అని అంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈ రోజు ఆ రోజు ఏం చెప్పినాడో, ఉద్యమంలో ఏం చెప్పాడో, తర్వాత ముఖ్యమంత్రి అయినాక ఏం చెప్పారో, 2016 ఎన్నికల్లో ఏం చెప్పారో, ఈ రోజు వరకు అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మెట్రోనే, ఓఆర్ఆర్, పీవీ ఫ్లైఓవర్, ఎయిర్పోర్ట్స్, తర్వాత ఫ్లైఓవర్స్, ఇక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ గానీ మిగతా మెనీ మెనీ యాక్టివిటీస్ డన్ బై ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. రెండో అంశం ప్రధానంగా ఇవాళ కేసీఆర్ కి ఎందుకు ఓట్ వేయాలని నేను అడుగుతున్నా శ్రీనివాస్ గారిని, స్పష్టంగా కేసీఆర్ ని కూడా ప్రశ్నిస్తున్నా. ఎందుకు మీరు ఏం చేసినారని, హుసేన్ సాగర్ ని మీరు శుద్ధి చేసినారని, టెంకాయ నీళ్ళ లాగా చేస్తామన్నారు, తర్వాత 100 ఫ్లోర్ల టవర్ కడతామన్నారు, ఆ తర్వాత మూసీ నది ప్రక్షాళన అన్నారు, తర్వాత ఈ రోజు ప్రతి డివిజన్ కి ఒక హెల్త్ సెంటర్ అన్నారు, తర్వాత మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో అయితే జాగృతి పేరు మీద దాదాపు 300 కోట్ల కుంభకోణం చేసి ఆ మధ్య సెంట్రల్ మినిస్టర్ ని కూడా బర్తరఫ్ చేయించిన ఘనత ఈ టీఆర్ఎస్ పార్టీది. సో వీళ్ళు చేసిన కరప్షన్ కి పేటెంటు, అబద్ధాలకు పేటెంటు ఈ రోజు వీళ్ళు ఒక తెలంగాణ అనే సిద్ధాంతాన్ని, తెలంగాణ అనేటటువంటి ఒక బ్రాండ్ ని, పేరుని వాడుకుంటూ ఇవాళ కల్వకుంట్ల ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీ, ఇంకా శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అడుగుతోంది, ఇవాళ హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్, మెట్రో ప్రధానమైనటువంటివి ప్రాజెక్టులు కాంగ్రెస్ చేసింది కానీ టీఆర్ఎస్ చేసిందా హైదరాబాద్? కానీ ఒక్క నిమిషం ఇప్పటి వరకు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు, ఏం చేశారు అని అంటే, రైట్, మనం చూస్తున్నాం ప్రతి పార్టీ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఏం చేశామనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. 6.5 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం లేదా మున్సిపల్ శాఖ చేసినటువంటి డెవలప్మెంట్ పైనే జిహెచ్ఎంసి ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా టీఆర్ఎస్ కూడా చూస్తోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు, ముఖ్యంగా ఇటీవల వచ్చినటువంటి వరదలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వీరు చెప్తున్నదంతా కూడా జరిగిందా, హైదరాబాద్ ప్రజలు ఏమనుకుంటున్నారనే దాని మీద కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక బ్రేక్ తర్వాత సుధాకర్ గారు మీ దగ్గరికి వస్తాను.